డియర్ ఫ్రెండ్స్, మనకు సీటెట్ ఈ యొక్క డిసెంబర్ 2021 ఆల్రెడీ చాలామంది మిత్రులు అప్లై చేసుకున్నారు. వారందరి హృదయపూర్వక అభినందనలు. అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే, అంటే ఏమైనా మాడిఫికేషన్ చేయదలుచుకున్నట్టయితే, మనందరికీ సీటెట్ అనేది అవకాశం కల్పించింది. దయచేసి సెకండ్ పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ వన్ మోర్ ఎగ్జామినేషన్ సిటీ హెస్ బీన్ క్రియేటెడ్ ఎట్ లే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అని ఇచ్చేసి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ సీటెట్ డిసెంబర్ 2021 అండ్ విష్ టు చేంజ్ దేర్ సిటీ ఆర్ మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ దేర్ పర్టికులర్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కెన్ డూ సో ఫ్రమ్ 28/10/2021 టు 3/11/2021, అంటే నవంబర్ 3 వరకు ఎలాంటి కరెక్షన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఇందులో స్పష్టంగా ఇస్తున్నారు. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, అంటే సరే కరెక్షన్స్ డేట్ ఎప్పుడు ఎప్పటికీ చేసుకోవచ్చు అనేది. సో దయచేసి ఇక్కడ చివరి రెండు లైన్లను కనుక చదివినట్టయితే, 3 లైన్స్ చదివినట్టయితే తప్పనిసరిగా మనకి ఏంటంటే, ఫర్ సీటెడ్ డిసెంబర్ 2021 విష్ టు చేంజ్ దేర్ సిటీ ఆర్ మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ దేర్ పర్టికులర్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కెన్ డూ సో ఫ్రమ్ 28/10, అంటే ఈ నెల 28 నుండి టు 3/3/2021, అంటే వచ్చే నెల 3 వరకు చేసుకోవచ్చు అని ఇస్తున్నారు. అదేవిధంగా నో కరెక్షన్ షెల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్టర్ దిస్ డేట్, అంటే దీని తర్వాత మనకు ఎలాంటి కరెక్షన్స్కి అవకాశం ఉండదన్నట్టు తెలియజేస్తున్నారు. సో తప్పనిసరిగా మిత్రులు ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరికైనా కూడా కరెక్షన్స్ కావాలి, ఏమైనా చేసుకోవాలి, సబ్జెక్ట్ ఏదైనా లాంగ్వేజ్ 1-2లో చేంజ్ కావచ్చు, ఏదైనా ఫొటోస్ అప్లోడ్లో ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఇతర ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనకు సీటెట్ అవకాశం ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్ ద్వారా మనకు తెలుపుతున్నారు. ఆ డేట్స్ ఏంటంటే మరొకసారి 28/10/21 నుండి వచ్చే నెల 3 వరకు, అంటే ఈ నెల 28 నుండి 3 వరకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నట్టు ఈ సీటెట్ మనకి ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తున్నారు. సో దయచేసి మరొకసారి ఈ అంశాన్ని మనం బాక్స్లో ఒకసారి చూడబోతున్నాం. చూడండి, ఒకసారి ఈ బాక్స్ కనుక చూసినట్టయితే, ఈ బాక్స్ లోపల మనం కరెక్షన్స్ గురించి మనకు ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. డేట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, పర్టికులర్స్ లోపల ఏం చేంజ్ దట్ ఎనీ పర్టికులర్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, ఇఫ్ యూ వాంట్ ఎనీ కరెక్షన్ యూ కెన్ డూ. డేట్స్ ఏంటి అంటే 28/10/2021, అంటే ఈ నెల 28 నుండి వచ్చే నెల అంటే 3 వరకు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, సో దీన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా అవసరం ఉన్నప్పుడు దయచేసి తప్పనిసరిగా దీనికి అవసరమైంది మీ అప్లికేషన్ నెంబర్ ఒకటి, మీ పాస్వర్డ్ ఒకటి అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా మనందరికీ తెలిసిన అంశమే, ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఏం చేశారంటే ఈ నెల 25 వరకు ఎక్స్టెండ్ చేశారు. దయచేసి ఈ నెల 25 ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్స్ ఉండి, దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిట్ ద క్యాండిడేట్స్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ హెస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 25/10, అంటే ఈ నెల 25 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు దయచేసి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైనా విని ఉండకపోతే, ఎవరికైనా ఐడియా లేకపోయినట్టయితే, దయచేసి వీడియో వాచ్ చేస్తున్న మిత్రులకు తప్పనిసరిగా మనం ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ, ఈ నెల 25 వరకు సీటెట్ అప్లికేషన్ను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో వాచ్ చేస్తున్న మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మళ్ళీ ఒకసారి మెన్షన్ ఇక్కడ చేయడం ఎందుకు జరుగుతుందంటే, రిపీట్గా కొంచెం ఆల్రెడీ మన కామెంట్ బాక్స్లో వస్తున్నారు, ఎనీ కరెక్షన్స్ ఏమన్నా చేయదలుచుకున్న వాళ్లకు ఆప్షన్ అనేది మన ఇస్తున్నారు. ఈ నెల మనకి ఏంటి అంటే 28/10/3 వరకు ఎనీ కరెక్షన్స్, ఎలాంటి కరెక్షన్స్ కావాలన్నా మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకోండి, దయచేసి చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వాచ్ చేస్తున్నందుకు. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కూడా వేడుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.